గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు నా పేరు రాజేష్ వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ సీఎంను ఏమన్నా అంటే ఇడిచిపెట్టం బిడ్డా జర భద్రం ఇకన ఇకపై సాగదు సహించం ఒర్రబూతు లీడర్లకు కేటీఆర్ వార్నింగ్ డ్రగ్స్ కేసుతో నాకేం సంబంధం నా నన్నుడు మనిషా పశువా నా రక్తం ఇస్తా వెంట్రుకలు ఇస్తా కోసుకుంటామంటే లివర్ ముక్క ఇస్తా ఏ పరీక్ష అయినా చేసుకోండి మరి రాహుల్ గాంధీ వస్తాడా పరీక్షలకు తెలంగాణను పోగిడితే గాడిదాన్నో మర నువ్వు శంకర గాడిదవా యాభై కోట్లతో పదవి తెచ్చుకున్నాడు రేపు సీట్లు అమ్ముకోవడానికి గ్యారంటీ ఏంది మాణిక్యం నీ సుపారి సంగతి ఏంది పీసీసీ పదవి అమ్ముకున్నావు కదా మజ్లీస్కు ఇక్కడ ఎవరూ భయపడడం లేదు భయపడుతున్నది కాంగ్రెస్ బీజేపీలే హుజరాబాద్లో గెలుపు మాదే రేవంత్ దమ్ముంటే డిపాజిట్ తెచ్చుకో అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్ హద్దు మెడితే రాజద్రోహం కేసులే సీఎం అన్నలను విడిచేది లేదు ఎన్ని అన్నీ అంటాం అంతకంటే ఎక్కువే అంటాం కోర్టుకు పోతే సత్యదాకా తెలదని అనుకుంటున్నారేమో మహారాష్ట్రలో కేంద్ర మంత్రి నారాయణ రాణి మీద కేసు పెట్టినట్టే బరాబర్ కేసులు పెడతామంటూ హెచ్చరించారు మంత్రి కేటీఆర్ రెండు వేల నాలుగు వందల కోట్లు రాష్ట్రంలో కిటెక్స్ భారీ పెట్టుబడి వరంగల్ రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమలు నలభై వేల మందికి ఉపాధి కల్పన తొంభై శాతం మహిళా ఉద్యోగులే మూడు లక్షల ఎకరాల్లో పత్తి సేకరణ రాష్ట్ర ప్రభుత్వంతో కిటెక్స్ ఒప్పందం రెండు వేల ఇరవై రెండు నవంబర్ నుంచి వరంగల్లో ఉత్పత్తి కిటెక్స్ రాకతో మరిన్ని పెట్టుబడులకు ఛాన్స్ మూడు రోజుల్లో నాలుగు వేల కోట్ల పెట్టుబడి హామీలు ఇచ్చి ఊరుకునే ప్రభుత్వం కాదు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి పంజాబ్ సీఎం రాజీనామా పదవిని వీడిన కెప్టెన్ అమరీందర్ సింగ్ నన్ను చాలా అవమానించారు అందుకే ఇక మీ ఇష్టం ఎవరైనా సీఎం చేసుకోండి సిద్ధుని మాత్రం ఒప్పుకుని అమరీందర్ పేర్కొన్నారు కొత్త సీఎంను సోనియానే ఎంపిక చేయాలి పంజాబ్ సీఎల్పీ తీర్మానం కెప్టెన్పై ప్రశంసలు ఆర్టీసీకి అన్ని మంచి రెండు నెలల తర్వాత యూనియన్ల పునరుద్ధరణ గుర్తింపు సంఘంగా టీఎంయుకు అనుమతి బైలాస్ పత్రాన్ని అందజేసిన మంత్రి పువ్వాడ మీడియాతో టీఎంయు జనరల్ సెక్రటరీ తామస్ రెడ్డి నేడు గంగమ్మ ఒడికి ఘననాథులు ఈనాడు న్యాయ వ్యవస్థకు భారతీయతను అద్దాలి వలస పాలన నాటి చట్టాలు నేటి అవసరాలకు సరిపోవు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీర్ రమణ పేర్కొన్నారు సోనుసు ఇరవై కోట్ల పన్ను ఎగవేశారు విదేశీ విరాళాల చట్టాన్ని ఉల్లంఘించారు ఆదాయ పన్ను శాఖ ఆరోపణలు ఆకుపచ్చని అస్త్రాలు ఆకుకూరలు కూరగాయలు పండ్లు చిరు ధాన్యాలతో రోగ నిరోధక శక్తి సమర్థంగా కోవిడ్ను ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో వెల్లడి రైతు ఆదాయం రోజు కూలికైన తక్కువ కర్షకుడి కష్టాజితం రోజుకు రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు హెక్టార్ భూమి ఉన్న వారి సగటు రాబడి ఇది జాతీయ నమూనా సర్వేలో వెల్లడి రెండు వేల నాలుగు వందల కోట్లతో కాటెక్స్ వస్త్ర పరిశ్రమ వరంగల్ రంగారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు ఇరవై రెండు వేల మందికి ప్రత్యక్ష పద్దెనిమిది వేల మందికి పరోక్ష ఉపాధి మహిళలకు ఎనభై ఐదు శాతం ఉద్యోగాలు కేటీఆర్ పేర్కొన్నారు దూషిస్తే రాజద్రోహం కేసు మహారాష్ట్ర ప్రభుత్వం స్ఫూర్తి డ్రగ్స్ ఆరోపణలపై అనాలిసిస్ పరీక్షలకు రెడీ కాంగ్రెస్ తరపున రాహుల్ సిద్ధమైన సాయుధ యోధులకు అమిత్ షా పింఛన్లు ఎందుకు ఇవ్వట్లేదు జూన్ రెండునే తెలంగాణకు నిజమైన విమోచన విలేకరులతో ఇష్టగోష్ఠలో మంత్రి కేటీఆర్ చాలు రాజీనామా చేస్తున్న పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ నిర్ణయం గవర్నర్ కు లేక తక్షణం ఆమోదం సాక్షి వాల్తు మాటలు మాట్లాడితే దేశద్రోహమే మహారాష్ట్ర ప్రభుత్వం తరహాలో కేసులు పెడతాం మీడియాతో చిట్చాట్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్స్ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు తెలంగాణ పురోగతి ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకోం సీఎంను దూషిస్తే పదింతలు సమాధానమిస్తామని స్పష్టం చేశారు పంజాబ్ సీఎం రాజీనామా అవమాన భారంతో వైదొలుగుతానన్న అమరీందర్ ముఖ్యమంత్రి పదవికి సిద్ధు అసమర్థుడు ఎంపీల చేతికి పవర్ జిల్లా స్థాయి విద్యుత్ కమిటీల ఏర్పాటు చైర్మన్ గా జిల్లాలో అత్యంత సీనియర్ ఎంపీ కనీసం మూడు నెలలకు కమిటీ సమావేశమై సమీక్షించాలి రాష్ట్రాలని ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం కైటెక్స్ పెట్టుబడి మరో పద్నాలుగు వందల కోట్లు వరంగల్ రంగారెడ్డి జిల్లాలో సమీకృత దుస్తుల తయారీ క్లస్టర్లు లక్ష సాధన వరకు విశ్రమించొద్దు అధికారం మనదే కావాలి రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశానిర్దేశం నిరుద్యోగంపై కాంగ్రెస్ అమరభేరి మన తెలంగాణ నేడ నిమజ్జనం సర్వం సిద్ధం చేసిన అధికారులు హైదరాబాద్ నుంచి నగరం హైదరాబాద్ నగరం మంతటి నుంచి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల పైచికు వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం హుసేన్ సాగర్కు వచ్చే అవకాశం ఇరవై ఏడు వేల మంది పోలీసులతో భారీ భద్రత బందోబస్తు ప్రగతి భవన్లో గణపతి హోమం నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ శోభమ్మ దంపతులు మంత్రి కేటీఆర్ శైలిమ దంపతులు సీఎం మన్మణిడ్డి హిమాంశు మనోరాల్ అలీఖ్య తదితరులు ఉన్నారు ప్రగతి భవన్లో జరిగిన వేడుకలో నేను సిద్ధం రాహుల్ రెడీ అయినా డ్రగ్స్కు నాకు సంబంధం లేదు ఎలాంటి ఎటువంటి అనాలిసిస్ పరీక్షలకైనా నేను సిద్ధం కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారా ఈడీకి లేఖ ఇచ్చినవాడు ఒక బఫోన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తాట తీస్తాం కేసీఆర్ జరిగితే బట్టలుడి తీసుకొడతాం ఓట్లు చీల్చడానికి కొత్త పార్టీలు హుజరాబాద్లో కారుద గెలుపు పీసీసీ పదవిని యాభై కోట్లకు రేవంత్ కొనుక్కున్నాడని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు పదవిని కొనుక్కున్నాడు రేపు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకూడ సింగరణి కాలనీ బాలిక ఘటన దురదృష్టకరం చట్టం తనపాని తాను చేసుకుపోయింది తెలంగాణ భవన్లో మీడియా చిట్చాట్లో మంత్రి కేటీఆర్ ఉద్వేగపూరిత భాషణ పంజాబ్ సీఎం పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా వెంటనే ఆమోదించిన గవర్నర్ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానికి అప్పగించిన సీఎల్పీ న్యాయ వ్యవస్థలో భారతీయ స్ఫూర్తి ప్రతిబింబించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుత వలస నియమాలు భారతీయుల అవసరాలకు అనుగుణంగా లేవు కర్ణాటక బార్ కౌన్సిల్ కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ కైటెక్స్తో ఎంవోయూ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వరంగల్ రంగారెడ్డి జిల్లాలో రెండు వేల నాలుగు వందల కోట్ల పెట్టుబడితో అపెరల్ కంపెనీలు పెట్టనున్న కైటెక్స్ ఇరవై కోట్ల పన్ను ఎగవేసిన సోను సూద్ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రకటన శనివారం రాత్రి హైదరాబాద్ మాదాపూర్లోని నోవాటల్ హోటల్లో జరిగిన సైమా టూ థౌజండ్ నైన్టీన్ అవార్డుల వేడుకలో మహర్షి సినిమాకు ఉత్తమ నటుడిగా ఎంపికైన ప్రిన్స్ మహేష్ బాబుకు అవార్డు అందజేస్తున్న ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ నటి రాధిక డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ తరుణులకు క్లీన్ చిట్ వారి నమూనాల్లో డ్రగ్స్ ఆనవాలు లేవని ఎఫ్ఎస్ఎల్ పేర్కొంది కంప్యూటర్ సైన్స్ పైనే మక్కువ అరవై వేల తొమ్మిది నలభై ఒక ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ఆంధ్రప్రభ కళ్ల ముందు బంగారు తెలంగాణ కేసీఆర్ దూరదృష్టి కేటీఆర్ అకుంఠిత దీక్ష సస్యశ్యామలంగా తెలంగాణ పే సేద్యం సాగునీరు విద్యుత్ రంగాల అభివృద్ధి పారిశ్రామిక వృద్ధిపై కేటీఆర్ దృష్టి రెండు వేల నాలుగు వందల కోట్లతో కిటెక్స్ ఇరవై రెండు వేల ఉద్యోగాల కల్పన పరోక్షంగా మరో పద్దెనిమిది వేల మందికి మూడు లక్షల ఎకరాల్లో పత్తి కొనుగోలు ఏడాదిలోగా ఉత్పత్తి ప్రారంభం డ్రగ్స్ పరీక్షకు ఎస్ రడి నేను సిద్ధమే రాహుల్ గాంధీ వస్తాడా అంటూ మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు ధరణి దరి చేరేలా త్వరలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ సమస్యలపై అధ్యయనం పరిష్కార మార్గాలపై సిఫారసులు తీరనున్న రైతుల కష్టాలు తొలగనున్న ఇబ్బందులు నిమజ్జనోత్సవానికి భారీ బందోబస్తు విధుల్లో ఇరవై ఏడు వేల మంది పోలీసులు ఆక్టోబస్ గ్రేహౌన్స్ సిబ్బంది కూడా హుసేన్ సాగర్ చుట్టూ యాభై ఐదు క్రేన్ల ఏర్పాటు సీఎం పదవికి కెప్టెన్ రాజీనామా పంజాబ్ కాంగ్రెస్లో కీలక పరిణామం చోటు చేసుకుంది ఘనంగా సైమా అవార్డ్స్ ఎమోషనల్గా గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొన్నారు అందరికీ థ్యాంక్స్ సైమా వేదికపై ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ నేటి నుంచి ధనాధన్ సెకండ్ హాఫ్ ఇరవై రోజుల వ్యవధిలో ముప్పై ఒక్క మ్యాచ్లు ఏడు రోజులు డబుల్ దమాకా తెలంగాణ టుడే సేవ్ డిపాజిట్ ఇన్ బైపోల్ కేటీఆర్ డేర్స్ రేవంత్ సేస్ కాంగ్రెస్ నాట్ ఏ కాంటెండర్ స్లామ్స్ అపాన్స్ పార్టీస్ ఫర్ ఇర్రెస్పాన్సిబుల్ రిమార్క్స్ కాటెక్స్ టు ఇన్వెస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ నౌ టు సెటప్ యూనిట్స్ ఇన్ వరంగల్ అండ్ రంగారెడ్డి జాబ్ క్రియేషన్ రైజెస్ ఫైవ్ ఫోల్డ్ హైదరాబాద్ టర్స్ ఫోర్ స్ట్రెస్ ఫర్ గణేష్ వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు